మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు వారంలోని మొదటి క్లాసులో మీ అందరూ కొన్ని కొత్త విషయాలను గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు రివిజన్ని మొదలు పెడదాం. ఇంతకుముందు క్లాసులో ఏం నేర్చుకున్నారో మీకు గుర్తుందా? ఇంతకుముందు క్లాసులో మీరు ఇన్సెట్, ఫార్మాట్ మరియు టూల్స్ మెనూల ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని రివిజన్ ప్రశ్నలు అడుగుతారు. యానిమేటెడ్ ఇమేజ్ అంటే ఏమిటి? యానిమేటెడ్ ఇమేజ్ సహాయంతో మీరు మీ స్లైడ్లో ఇన్సెర్ట్ చేసిన పిక్చర్లన్నిటినీ ఒకచోటికి తీసుకువచ్చి ఒక ఇమేజ్గా చేయవచ్చు. తరువాత వాటిని ఒకదాని తరువాత ఒకటి చూడవచ్చు. మీరు మీ ఇంప్రెస్ స్లైడ్లో MP3 ఫైల్ లేక వీడియో ఫైల్ని ప్లే చేయాలంటే ఏ ఆప్షన్ని ఉపయోగించాలో మీకు తెలుసా? మీ ఇంప్రెస్ స్లైడ్లో MP3 ఫైల్ లేక వీడియోని ప్లే చేయాలంటే మీరు ఇన్సెట్ మెనూ యొక్క మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు మీ స్పెల్లింగ్లను చెక్ చేయటానికి ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగిస్తారు? మీరు స్పెల్లింగ్స్ని చెక్ చేయటానికి షార్ట్కట్ కమాండ్ F7ని ఉపయోగిస్తారు. ఇంప్రెస్లోని ఏ మెనూ బార్లో మీరు టెక్స్ట్, ఏరియా, లైన్, స్టైల్ని మరియు ఫార్మెటింగ్ ఆప్షన్లని కనుగొంటారు? ఈ ఆప్షన్లని మీరు ఫార్మెట్ మెనూలో కనుగొంటారు. కలర్ రీప్లేసర్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కలర్ రీప్లేసర్తో మీరు మీ పిక్చర్ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు మీకు ఇష్టమైన కలర్తో మార్చవచ్చు. మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఈ ఆప్షన్ సహాయంతో మీరు మీ ప్రెజెంటేషన్ ఫైల్ సైజ్ని తగ్గించవచ్చు. మీరు మీ ఇమేజ్లని కంప్రెస్ చేయవచ్చు మరియు మీ ఇంప్రెస్ ప్రెజెంటేషన్ సారాంశాన్ని చూడవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. మొదట లేఅవుట్ నుంచి టైటిల్ స్లైడ్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఇచ్చిన లైన్ని టైప్ చేసి దానిని 5 సార్లు కాపీ పేస్ట్ చేయండి. మీరు ఏమైనా సమస్యల్ని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ స్లైడ్ లోపల ఉన్న లైన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V సహాయంతో పేస్ట్ చేయండి. ఇలా 5 సార్లు చేయండి. మీరు షార్ట్కట్ కమాండే కాకుండా పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్లోని కాపీ పేస్ట్ ఆప్షన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు న్యూ స్లైడ్ని తీసుకువచ్చి దానిలో మీరు మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. తరువాత దీని గురించి ఏదైనా టైప్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పెయిన్ లోపల రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చిన స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సెర్ట్ ఆప్షన్లోని మూవీ అండ్ సౌండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీ యొక్క వీడియో ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ వీడియో ఫైల్ ఈ స్లైడ్లోనికి వస్తుంది. పైన టైటిల్ లోపల వైల్డ్ లైఫ్ అని టైప్ చేయండి. తరువాత మరొక స్లైడ్ని ఇన్సెర్ట్ చేసి దానిని మీ ప్రెజెంటేషన్కి సమ్మరీ స్లైడ్గా చేయండి. మరియు తరువాత మీరు సమ్మరీ స్లైడ్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి దీని గురించి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే న్యూ స్లైడ్ వస్తుంది. ఇందులో టైటిల్ బార్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని సమ్మరీ స్లైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ లోపల మీ సమ్మరీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మూడవ స్లైడ్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పాండ్ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ సమ్మరీ స్లైడ్స్లో ఉన్న ఆప్షన్స్ ఎక్స్పాండ్ అయ్యి కొత్త స్లైడ్స్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మరొక న్యూ స్లైడ్ని ఇన్సెర్ట్ చేయండి. అది బ్లాంక్ స్లైడ్గా ఉండేటట్లు చూసుకోండి. మరియు తరువాత ఈ స్లైడ్లో యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగించారో నేర్చుకోండి. మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చిన స్లైడ్ని బ్లాంక్ స్లైడ్గా చేయాలి. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని యానిమేటెడ్ ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ స్లైడ్ లోపల క్లిక్ చేసి తరువాత పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో ఒక పిక్చర్ను సెలెక్ట్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ యొక్క స్లైడ్ లోపల వస్తుంది. ఇప్పుడు యానిమేషన్ బాక్స్లో అప్లై ఇమేజ్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యానిమేషన్ బాక్స్లోనికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీ స్లైడ్ పైన క్లిక్ చేసి ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లో ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ మీ స్లైడ్లో వస్తుంది. మీరు మళ్ళీ యానిమేషన్ బాక్స్లో అప్లై ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ యానిమేషన్ బాక్స్లోనికి వెళ్తుంది. ఇప్పుడు మీ పిక్చర్ను సెలెక్ట్ చేసి డిలీట్ చేసి తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లో మీ యొక్క పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ పిక్చర్ మీ యొక్క స్లైడ్ లోపలికి రావటం గమనించవచ్చు.
ఇప్పుడు మీరు మళ్ళీ యానిమేషన్ ఆప్షన్లోని అప్లై యానిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా మీ యొక్క యానిమేషన్ ఆప్షన్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లో మీ యొక్క పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ పిక్చర్ మీ యొక్క స్లైడ్ లోపలికి రావటం గమనించవచ్చు. మళ్ళీ యానిమేషన్ ఆప్షన్లోని అప్లై యానిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా మీ యొక్క యానిమేషన్ ఆప్షన్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లో మీ యొక్క పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ పిక్చర్ మీ యొక్క స్లైడ్ లోపలికి రావటం గమనించవచ్చు. మళ్ళీ యానిమేషన్ ఆప్షన్లోని అప్లై యానిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా మీ యొక్క యానిమేషన్ ఆప్షన్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. క్రియేట్ బటన్ పైన క్లిక్ చేస్తే యానిమేషన్ ఇమేజెస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మరొక స్లైడ్ని ఇన్సెర్ట్ చేసి దానిలో పిక్చర్ పొజిషన్ని మార్చటానికి పొజిషన్ అండ్ సైజ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు పిక్చర్ని తిప్పండి. ఈ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీ స్లైడ్ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక స్లైడ్ వస్తుంది. ఇప్పుడు కింద ఉన్న డ్రాయింగ్ బార్ సహాయంతో ఒక ఇమేజ్ను మీ స్లైడ్ లోపల గీయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం పెద్దదిగా చేయండి. తరువాత ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పొజిషన్ అండ్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పొజిషన్, సైజ్ మరియు కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. వీడియోలో చూపిన విధంగా సైజ్ యొక్క విడ్త్ మరియు హైట్లను సరిచేసి తరువాత రొటేషన్ ఆప్షన్లో మీరు రొటేషన్ యాంగిల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు గీసిన డ్రాయింగ్ వేరే యాంగిల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా పిక్చర్ లేక డ్రాయింగ్లో లైన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్బార్లోని లైన్ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్లైడ్ లోపల లైన్ను డ్రా చేయండి. ఇప్పుడు ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా ఆప్షన్లు చూడవచ్చు. లైన్ ఆప్షన్లోని స్టైల్ ఆప్షన్లో మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు కలర్ ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని విడ్త్ అనే ఆప్షన్లో మీకు కావలసిన విడ్త్ మరియు యారో స్టైల్ లోపల మీకు కావలసిన స్టైల్స్ను సెలెక్ట్ చేసుకొని షాడో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు మీ యొక్క ఇమేజ్ షాడో ఎంత కావాలంటే అంత ఆ యాంగిల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత డిస్టెన్స్ అనే దగ్గర మీరు దూరాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ స్టైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీ యొక్క లైన్కు స్టైల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క లైన్ బ్యాక్ సైడ్ ఇంకొక లైన్ రావటం మరియు ఈ లైన్ యొక్క షాడో దీనికి వెనుక ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మరొక న్యూ స్లైడ్ని ఇన్సర్ట్ చేసి మీ స్లైడ్లో ఏదైనా ఫార్మాటింగ్ని చేయటానికి మీరు ఏరియా ఆప్షన్ యొక్క ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఈ ఆప్షన్లను ఉపయోగించటంలో మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక కొత్త స్లైడ్ను సెలెక్ట్ చేసుకుని ఆ స్లైడ్ లోపల డ్రాయింగ్ టూల్బార్లోని ఒక పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని మీ షీట్ లోపల డ్రా చేయాలి. ఇప్పుడు పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్లోని ఏరియా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ బాక్స్లో చాలా ఆప్షన్లను చూస్తారు. ఏరియా అనే ఆప్షన్లో కలర్ ఆప్షన్ని చూడవచ్చు. మీరు మీ యొక్క ఇమేజ్ ఏ విధంగా కలర్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. బిట్మ్యాప్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత షాడో ఆప్షన్లో మీరు మీ యొక్క షాడో డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ట్రాన్స్పరెన్సీ ఆప్షన్లో గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన మోడిఫికేషన్స్ను చేయాలి. తరువాత కలర్ ఆప్షన్లో మీరు అన్ని కలర్స్ను చూడవచ్చు. ఇప్పుడు గ్రేడియంట్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ ఆప్షన్లోని చూడవచ్చు. తరువాత హ్యాచింగ్ ఆప్షన్లని చూడవచ్చు. తరువాత బిట్మ్యాప్ ఆప్షన్లని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్కు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్స్ మొత్తం అప్లై అవటం గమనించవచ్చు.
ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న పిక్చర్లోని స్పెల్లింగ్లని చూసి మీ స్లైడ్లో స్పెల్లింగ్లని అలానే టైప్ చేయండి. మరియు తరువాత తప్పులని సరిచేయటానికి మీరు స్పెల్లింగ్ చెక్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఒక కొత్త స్లైడ్ను పొంది అందులోపల కరెన్సీ అనే స్పెల్లింగ్ మరియు సాఫ్ట్వేర్ తరువాత ఎక్స్ట్రీమ్లీ ఇలా కొన్ని వర్డ్స్ను తప్పు స్పెల్లింగ్తో టైప్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని స్పెల్లింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ స్లైడ్లో టైప్ చేసిన టెక్స్ట్ ఉంటాయి, దాని యొక్క సరైన స్పెల్లింగ్స్ మీరు సజెషన్స్ బాక్స్లో చూడవచ్చు. మీరు చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టైప్ చేసిన వర్డ్కు సరైన స్పెల్లింగ్ కింద ఉంటుంది. ఆ స్పెల్లింగ్తో మీరు టైప్ చేసిన వర్డ్ రీప్లేస్ అవుతుంది. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్ లోపల ఉన్న అన్ని స్పెల్లింగ్స్ సరైన స్పెల్లింగ్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ స్లైడ్లలో ఒకదానిలో పిక్చర్లను ఎలా పొందుతారో చూపించండి. మరియు తరువాత ఈ పిక్చర్లలో కలర్ రీప్లేస్ చేయటానికి మీరు కలర్ రిప్లేసర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు బ్లాంక్ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ స్లైడ్లోనికి వస్తుంది. ఈ ఇమేజ్ను లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ను మార్చటం కోసం మీరు పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని కలర్ రిప్లేసర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. పిల్లర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ ఇమేజ్లో మీరు కావాలనుకున్న కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ ఇమేజ్ లోపల క్లిక్ చేస్తే ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది. మీరు రీప్లేస్ విత్ ఆప్షన్ లోపల ఏ కలర్తో రీప్లేస్ చేద్దామనుకుంటున్నారో ఆ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత టాలరెన్స్ అనే ఆప్షన్లో మీరు మీ టాలరెన్స్ పర్సంటేజ్ను పెంచి రీప్లేస్ పైన క్లిక్ చేస్తే మీరు
సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ కలర్ ఉన్న ప్రదేశం మొత్తం వేరే కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లోపల ఉన్న కలర్ని మీకు కావలసిన కలర్తో రీప్లేస్ చేయవచ్చు. తరువాత మీ ఇంప్రెస్ ఫైల్లో ఒకదానిలో స్ప్రెడ్షీట్ని ఎలా యాడ్ చేస్తారో చూపించండి మరియు దానిలో ఏదైనా డేటాని ఎంటర్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక కొత్త స్లైడ్ను పొంది తరువాత పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఆబ్జెక్ట్ ఆప్షన్లోని ఓల్ ఆబ్జెక్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెన్ ఆఫీస్ స్ప్రెడ్షీట్ చార్ట్ డ్రాయింగ్ అని ఆప్షన్లను చూడవచ్చు. స్ప్రెడ్షీట్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ లోపల ఒక స్ప్రెడ్షీట్ ఫైల్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు వీడియోలో చూపిన విధంగా కొంత డేటాని టైప్ చేయాలి. తరువాత మీరు మీ స్ప్రెడ్షీట్ బయట క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్లో మీరు టైప్ చేసినవి మొత్తం మీ షీట్ లోపల రావటం గమనించవచ్చు. మళ్ళీ మీరు ఆ టేబుల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీ స్ప్రెడ్షీట్ ఫైల్ తిరిగి కనపడుతుంది. తరువాత మీరు మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చెప్పండి. మీకు ఏదైనా సమస్య వస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న టూల్స్ మెనూలోని మినిమైజ్ ప్రెజెంటేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లోపల మీరు ఇంట్రడక్షన్ అనే ఆప్షన్ లోపల కొన్ని ఆప్షన్లను చూస్తారు. మీరు చూస్ సెట్టింగ్ ఫర్ ప్రెజెంటేషన్ మినిమైజర్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు కొన్ని ఆప్షన్లను పొందవచ్చు. ఇందులో మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్రాఫిక్స్ ఆప్షన్లో మీరు మీకు కావాలనుకున్న చేంజెస్ను చేసుకొని తరువాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓయిలీ ఆబ్జెక్ట్ ఆప్షన్లోనికి వెళ్తారు. ఇందులో మీరు మీకు కావలసిన ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే సమ్మరీ ఆప్షన్లోనికి వెళ్తారు. మీరు అప్లై చేంజెస్ మరియు డూప్లికేట్ ప్రెజెంటేషన్ అనే ఆప్షన్లను పొందుతారు. మీరు డూప్లికేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని ఫైల్ పేరును సెలెక్ట్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క ప్రెజెంటేషన్ ఫైల్ అక్కడ కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, దానిపైన క్లిక్ చేయాలి.
ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న ఎక్స్పెండ్ స్లైడ్, సమరీ స్లైడ్, యానిమేటెడ్ ఇమేజ్, ఆబ్జెక్ట్, మూవీ అండ్ సౌండ్, లైన్, ఏరియా, టెక్స్ట్, స్పెల్లింగ్ అండ్ కలర్ రిప్లేసర్ ఆప్షన్ల లాంటి వాటిని రివైజ్ చేసుకున్నారు మరియు ప్రాక్టీస్ కూడా చేశారు కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.